శాంతి ఈరోజు తేదీ జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ పాత ప్రపంచం నుండి మీ ముఖాన్ని తిప్పుకోండి జీవన్ముక్తి కొరకు మీరు దైవీ నడవడికను ధారణ చెయ్యండి అని బాబా శ్రీమతాన్ని ఇచ్చారు ప్రశ్న ఏ నడవడికను బాబా తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు జవాబు పవిత్రంగా అవ్వడం మరియు తయారు చేయడం ఇదే అన్నింటికన్నా పెద్ద దైవీ నడవడిక మీరు ఇళ్ళు వాకిళ్లలో ఉంటూ కూడా పవిత్రంగా ఉండండి ఈ శిక్షణను ఒక్క బాబాయే ఇస్తారు ఇంకెవ్వరూ ఇవ్వలేరు పిల్లలైన మీది అనంతమైన సన్యాసము మీరు మొత్తం ఈ పాత ప్రపంచాన్నే బుద్ధి ద్వారా మరచిపోతారు ధారణ ద్వారా మిగిలిన అన్ని మంచి నడవడికలు స్వతహాగానే వచ్చేస్తాయి అని మీకు తెలుసు గీతము ఈరోజు మానవులైన మనము అంధకారంలో ఉన్నాము ఓం శాంతి పిల్లలు పాటలోని ఒక లైనును విన్నారు భక్తి మార్గానికి చెందిన ప్రపంచమంతా ఒకవైపు మరియు జ్ఞాన మార్గానికి చెందిన పిల్లలు ఇంకొక వైపు ఉన్నారు వారు భక్తి మెట్లు ఎక్కుతూ ఉంటారు మీరు జ్ఞానపు మెట్లు ఎక్కుతున్నారు భక్తి మెట్లు దిగుతున్నారు అర్ధకల్పం నుండి భక్తి మెట్లు ఎక్కవలసి ఉంటుందని మీకు తెలుసు భక్తి కూడా ప్రారంభంలో అవ్యవిచార ఉంటుంది ఆ తరువాత చివరిలో వ్యభిచారిగా అవుతుంది పూర్తి అంధశ్రద్ధలోకి వచ్చేస్తారు ఏమీ అర్థం చేసుకోరు మేము అంధకారములో ఉన్నామన్న గీతము కూడా ఉంది సద్గురువు లేకపోతే ఘోర అంధకారము ఉంటుంది ఇక్కడ గురువులు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు నిజమైన గురువు ఎవరు సాధు సన్యాసులు మహాత్ములు భక్తులు మొదలైన వారందరూ సాధన చేస్తారు లేక స్మృతి చేస్తారు వేద శాస్త్రాలు ఉపనిషత్తులు మొదలైనవి చదువుతారు అన్ని చదివినా మళ్ళీ భగవంతుడు ఎప్పుడైతే వస్తారో అప్పుడే మాకు సద్గతిని ఇస్తారు అని అంటారు సద్గతి దాతని పతిత పావనుడు అని అంటారు ఇప్పుడు పిల్లలైన మీరు ఘోర అంధకారంలో కాక జ్ఞాన ప్రకాశంలోకి వచ్చారు పతిత పావనుడైన తండ్రిని గురించి మీకు తెలుసు అలాగే మీరు వారిని స్మృతి చేస్తారు ఏ ఏ పిల్లలు ఎంతెంతగా స్మృతి చేస్తారో మరియు జ్ఞానధారణను చేస్తారో అంతగా వారి అజ్ఞానాంధకారము వినాశనమవుతుంది ప్రకాశములోకి తీసుకువెళ్లేది ఒక్క తండ్రియే సద్గురువు జ్ఞాన అంచనాన్ని ఇచ్చారు అంతేకాని అది కాటుక కాదు ఇది జ్ఞాన విషయము జ్ఞానముతో పాటు యోగము కూడా ఉంటుంది ఏ మనుష్యులైతే భక్తిని నేర్పిస్తారో వారితో కూడా యోగము ఉంటుంది ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి యోగము నిరాకారుడైన పరమపిత పరమాత్మతో జోడింపబడి ఉంది మీలో కూడా నెంబరు వారీగా ఉన్నారు పిల్లలైన మీకు తప్ప ఇంకే మనుష్య మాతృలకు సర్వశక్తివంతుడైన పరమాత్మతో యోగం లేదు మీరు బాబాతో మరియు ముక్తి జీవన్ముక్తులతో మీ యోగాన్ని జోడించవలసి ఉంటుంది జీవన్ముక్తి కొరకు దైవీ నడవడిక కూడా చాలా మంచిగా ఉండాలి ఈ సమయంలో అందరి నడవడిక అసురీయుక్తంగా ఉంది పరమపిత పరమాత్మ గుణాలను కూడా గానం చేస్తారు కదా వారు మనుష్య సృష్టికి బీజరూపము సత్యము చైతన్యము ఆనందసాగరుడు జ్ఞానసాగరుడు మరియు సదా పవిత్రత సాగరుడు అని అంటారు వారి ఈ పదవి అవినాశీ పదవి ఇంకే మానవునికి ఇటువంటి అభినాషీ పదవి ఉండజాలదు ఇప్పుడు మీరు కూడా జ్ఞాన సాగరులుగా పవిత్రత సాగరులుగా అవుతారు కానీ కొద్ది కాలానికే అలా అవుతారు నేను సదాకాలంగా అలా ఉంటాను అని బాబా అంటారు నేను మిమ్మల్ని సదాకాలికంగా తయారు చేయలేను అలా చేస్తే ఈ సృష్టి ఆట ఎలా నడుస్తుంది ఎనభై నాలుగు జన్మలు ఎలా పొందుతారు మీరు సదాకాలికంగా అలా అవ్వలేరు మిమ్మల్ని హద్దులలో తయారు చేస్తాను ఇరవై ఒక్క జన్మల కొరకు మీరు అలా అవుతారు ఇరవై ఒక్క తరాలు అని కూడా వ్రాయబడి ఉంది మీరు సదాకాలికంగా అవ్వడం అనేది డ్రామా నిబంధనలలో లేదు నేను సదా పవిత్రుడను నేను ఉండేదే పరంధామంలో నా వద్ద జ్ఞానము పవిత్రత మొదలైనవి ఉండనే ఉన్నాయి మీరు మరచిపోతారు కాబట్టి ఈ సమయంలో తండ్రి వచ్చి పిల్లలను ఘోర అంధకారం నుండి తొలగించి జ్ఞాన యోగాలతో పవిత్రంగా తయారు చేస్తారు నేను పరంధామం నుండి వచ్చాను ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి అని ఎవరూ అనలేరు నా ఈ మహావాక్యాలను ఎవరూ కాపీ చేయలేరు పిల్లలైన మిమ్మల్ని ఇరవై ఒక్క జన్మలు రాజులకు రాజుగా తయారు చేసేందుకు నేను వస్తాను మరి మీరు అలా తయారవ్వాలి కదా ఎవరైతే కల్పపూర్వం అలా తయారయ్యారో వారే అలా అవుతారు ఎంతమంది పిల్లలు పవిత్రంగా అవుతారో మరియు ఎంతమంది పిల్లలు అజామీలులా పాపాత్ములుగా అయిపోతారో మీకు తెలుసు ఎంతోమంది అశుద్ధంగా మలినంగా అయిపోతారు బాబా వచ్చి మురికి పట్టిన బట్టలను శుభ్రం చేయవలసి ఉంటుంది ఆత్మయే మురికిగా అవుతుంది నిన్ను మాయ ఎంత మలినంగా చేసింది ఇది కేవలం ఈ ఒక్క జన్మ విషయం కాదు ఇది జన్మ జన్మాంతరాల విషయము అని ఆత్మకు అర్థం చేయించడం జరుగుతుంది ఈ ఆత్మలను శుభ్రం చేసేందుకు లక్ష్యం అనే సబ్బును ఇస్తాను నన్ను స్మృతి చేసినట్లయితే ఆరిపోయిన నీ ఆత్మ ఈ యోగము ద్వారా తిరిగి వెలుగుతుంది మిమ్మల్ని నేను స్వర్గంలోకి పంపించాను మళ్ళీ మాయ మలినంగా చేసేసింది అని బాబా స్మృతిని కలిగిస్తున్నారు కావున మిమ్మల్ని మళ్ళీ స్వర్గాధిపతులుగా తయారు చేసేందుకు నేను వచ్చాను నేను ఈ బ్రహ్మ తనువు ద్వారా శిక్షణను ఇస్తున్నాను హే పిల్లలు లౌకిక తండ్రిని మర్చిపోండి దేహ సహితంగా దేహ సర్వసంబంధాలను మర్చిపోయి మీ యథార్థ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ శుభ్రమవుతూ ఉంటుంది అని ఆ ఆత్మతో వారు మాట్లాడతారు మీకు ఆ తరువాత భవిష్యత్తులో శరీరము కూడా కొత్తదే లభిస్తుంది అప్పుడు తత్వాలు మొదలైనవన్నీ కొత్తగా సతో ప్రధానంగా అవుతాయి ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని మరిచిపోతూ ఉండండి నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చి మళ్ళీ స్వర్గంలోకి వెళ్తారు ఇది పాత ప్రపంచము ఇందులో ఏదైనా వస్తువును తయారు చేస్తే దానికి కొత్త పేరు పెడతారు కొత్త ఢిల్లీ పాత ఢిల్లీ అని అంటారు కదా కానీ ప్రపంచం పాతదే కదా ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధియోగం ఈ పాత ప్రపంచం నుండి పూర్తిగా తొలగిపోవాలి ఆత్మనైన నా మధురమైన ఇంటికి నిర్వాణధామమునకు వెళ్ళాలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోవాల్సి ఉంటుంది నన్ను స్మృతి చేసినట్లయితే మీరు అంతిమ సమయంలోని మీ స్మృతిని బట్టి గతిని పొందుతారు మనుష్యులు అనేకానేకులను స్మృతి చేస్తూ ఉంటారు కొందరు గురువులను కొందరు కృష్ణుణ్ణి తలుచుకుంటూ ఉంటారు కృష్ణుడు మొదలైనవారు ఎక్కడకు వెళ్లారు అన్నది ఎవ్వరికీ తెలియదు అందరూ పునర్జన్మలలోకి రావాల్సిందేనని అర్థం చేసుకోరు ఈ ఆచార వ్యవహారము సృష్టి ఆది నుండి వస్తూ ఉంటుంది సత్యయుగ ఆదిలో దేవీ దేవతలు ఉన్నారు తప్పకుండా పునర్జన్మలు అక్కడ నుండే ప్రారంభమై ఉంటాయి మొట్టమొదటి పవిత్ర మానవుడు శ్రీకృష్ణుడు అతడి మహిమ ఉన్నతమైనది లక్ష్మీనారాయణులకు అంత గాయనము లేదు ఎందుకంటే పిల్లలు పవిత్రంగా సతో ప్రధానంగా ఉంటారు కావున పిల్లలను మహిమ చేయడం జరుగుతుంది కృష్ణుడికి ఎంతో మహిమ ఉంది కానీ ఆ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో అర్థం చేసుకోరు వైకుంఠము అని సత్యయుగమునే అంటారు అయినా కృష్ణుడిని యుగం వాడు అని ఎందుకు అన్నారో తెలియదు అదే కృష్ణుడు ఇంకే ఇతర నామరూప దేశాలలోకి రాలేడు అవే నామరూపాలు మళ్ళీ ఇంకొక జన్మలో ఉండజాలవు కృష్ణుడు సత్యుగంలో ఉండేవాడు ఈ జగదాంబ ప్రజాపిత అక్కడకు వెళ్ళి లక్ష్మీనారాయణలుగా అవుతారని మీకు తెలుసు సత్యయుగాన్ని కృష్ణపురి అని అంటారు ఇప్పుడు ఇది కంసపురి ఇవన్నీ అసురి పేర్లు అక్కడ దైవీ సాంప్రదాయం వారు ఉంటారు ఇక్కడ అసురి సాంప్రదాయం వారు ఉన్నారు బాబా కూర్చొని సంగమ సమయంలో అర్థం చేయిస్తారు ఆ తండ్రి రచయిత వారిని మనుష్య సృష్టికి బీజరూపము అని అంటారు మరి తప్పకుండా కొత్త మనుష్య సృష్టిని రచిస్తారు కదా తండ్రి నీవు పతిత పావనుడువు అని మీరు మహిమ చేస్తారు కావున ఈ పతిత సృష్టిని పావనంగా చెయ్యండి పావన సృష్టిని రచించి పతిత సృష్టిని వినాశనం చెయ్యండి అని అడుగుతారు మరి తప్పకుండా బ్రహ్మ ద్వారా పావన సృష్టిని రచించి మళ్ళీ శంకరుని ద్వారా పతిత సృష్టిని వినాశనం చేయిస్తారు ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రితో పాటు యోగాన్ని జోడిస్తారు బాబా మురికి పట్టిన బట్టలను ఉతుకుతూ ఉంటే కొన్ని చిదిగిపోతాయి కొన్ని ముక్కలు ముక్కలుగా అయిపోతాయి కొన్ని బట్టలు చాలా మురికిగా అజామీలుని వంటి పాపులుగా ఉన్నాయి వారికి ధారణ మాత్రమూ జరగదు బాబా ఎంతో చక్కటి విషయాలను అర్థం చేయిస్తారు మధురాతి మధురమైన పిల్లలు అతి ప్రియాతి ప్రియమైన తండ్రినైన నన్ను స్మృతి చేయండి అలాగే మన అతి ప్రియమైన సుఖధామాన్ని స్మృతి చేయండి ఈ విషయం కూడా మీకు ఇప్పుడే తెలుస్తుంది ఇది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు ఇది అతి దుఃఖధామము మనుష్యులు త్రాహి త్రాహి అని అంటూ ఉంటారు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు మళ్ళీ భగవంతుడా రక్షించు అని అంటారు ఈ మాటలు నోటి నుండి తప్పకుండా వస్తాయి బాబా ముక్తి ప్రదాత విశేషంగా పిల్లలైన మనల్ని మరియు సామూహికంగా అందరినీ సుఖధామంలోకి తీసుకువెళ్లేందుకు బాబా వచ్చారు పిల్లలైన మీరు కూడా ఈ నశాలో నెంబర్ వారీగా ఉన్నారు ఈ చదువు తక్కువేమీ కాదు ఎవరిని చదివించడం జరుగుతుందో చూడండి అజామీలు వంటి పాపాత్ములను చదివించి స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తారు అందరూ తమో ప్రధానులుగా ఉన్నారు వారిని సతోప్రధాన ప్రపంచంలోకి తీసుకువెళ్లవలసి ఉంటుంది ఇక్కడ దైవీ గుణాలను ధారణ చెయ్యాలి అని పిల్లలకు మళ్ళీ మళ్ళీ అర్థం చేయించడం జరుగుతుంది ఇక్కడ మీ బుద్ధిలో లక్ష్యం ఉంది ఈ పవిత్రతతో కూడిన నడవడికను ఇంకెవ్వరూ నేర్పించలేరు సన్యాసులు ఇళ్ళు వాకిళ్లను వదిలింపచేస్తారు ఇక్కడ మీరు ఇళ్ళు వాకిళ్లను వదలకూడదు మీరు మొత్తం ఈ పాత ప్రపంచాన్నే వదిలివేయాలి అని బాబా అంటారు అది హద్దులోని సన్యాసము ఇది అనంతమైన సన్యాసము ఈ సన్యాసులకు కూడా ఎంత గౌరవం లభిస్తోంది సాధు సమాజాలు ప్రభుత్వానికి కూడా సలహాలను ఇస్తాయి ముందు ముందు ఈ సన్యాసులు మొదలైన వారు కూడా మాతలైన మీ చరణాలపై పడతారు మాతలు లేకుండా వారి ఉద్ధరణ జరగజాలదు ఎందుకంటే మీరు జ్ఞానమును ఇస్తారు అంతేకాని కాళ్ళపై పడే విషయమేమీ ఇక్కడ లేదు ఎవరైనా నమస్తే అని కానీ రామ్ రామ్ అని కాని అంటే దానికి బదులు చెప్పవలసి ఉంటుంది పిల్లలు నమస్తే అని స్వయంగా బాబా కూడా అంటారు నేను పిల్లలైన మిమ్మల్ని నాకన్నా ఉన్నతంగా తయారు చేస్తాను మిమ్మల్ని బ్రహ్మాండము మరియు సృష్టికి అధిపతులుగా తయారు చేస్తాను ఆ తరువాత నేను వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను కానీ మీరు శ్రీమతంపై కూడా నడవవలసి ఉంటుంది ఈ పాత ప్రపంచం నుండి మొహం తిప్పుకోవలసి ఉంటుంది రాముడు మరియు రావణుడు బొమ్మలు ఉన్నాయి కదా సీత రావణుడు ముందుకు వస్తే వెన్ను చూపుతుంది రాముడు మరియు రావణుడు బొమ్మలు ఉన్నాయి కదా సీత రావణుడు ముందుకు వస్తే వెన్ను చూపుతుంది రాముడు వస్తే అతడి వైపుకు మొహం తిప్పుతుంది కృష్ణుని చిత్రం కూడా ఉంది నరకాన్ని కాలితో తంతు స్వర్గాన్ని గోలాన్ని చేతితో పట్టుకుంటాడు మీరు చాలా బాగా అర్థం చేయిస్తారు కానీ ఏ అదృష్టవంతుడో ఈ వ్యాపారాన్ని చేస్తాడు బాబాకు తమ పాత తనువు మనస్సు ధనములను ఇచ్చి కొత్తవి తీసుకోవడం అన్నింటికన్నా పెద్ద ఫస్ట్ క్లాస్ అయిన ఇన్సూరెన్స్ మీరు మీ ఆత్మను పవిత్రంగా చేసుకున్నట్లయితే మీకు శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది ఆ తరువాత మీరు స్వర్గంలో రాజ్యం చేస్తారు కావున వారిని వ్యాపారస్తుడు ఇంద్రజాలికుడు అని కూడా అంటారు పతితులను పావనంగా చేయడమును ఈశ్వరీయ ఇంద్రజాలము అని అంటారు కదా నరకవాసులను స్వర్గవాసులుగా చేయడం ఇది ఎంత ఫస్ట్ క్లాస్ అయిన ఇంద్రజాలము అని బాబా అంటారు ఇందులో ప్రాప్తి చాలా ఎక్కువగా ఉంటుంది రాజులకు రాజులుగా అవ్వండి బాబాను అనుసరించండి బాబా ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా ఇతడు అదర్ కుమార్ మమ్మ కుమారి కన్య కావున వారిని అనుసరించవలసి ఉంటుంది వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది సోదరి సోదరులమైన మేము బాబా నుండి వారసత్వం తీసుకుంటామని మీరు అంటారు లౌకిక రీతిలో సోదరికి వారసత్వం లభించదు సోదరునికే లభిస్తుంది కాని ఇక్కడ మీ అందరికీ వారసత్వం లభించనుంది ఎందుకంటే మీరందరూ ఆత్మలు కదా మీరందరూ నా వద్దకు రానున్నారు అప్పుడు ఈ సోదరి సోదరుల సంబంధం తొలగిపోతుంది అక్కడ ధామంలో తండ్రి మరియు పిల్లల సంబంధమే ఉంటుంది కావునని మనమందరము సోదరులమని అంటారు ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అన్నట్లయితే అందరూ తండ్రులైపోతారు కదా ఈ సర్వవ్యాపి జ్ఞానం ఎంత నష్టాన్ని తీసుకువచ్చిందో చూడండి ఇప్పుడు పిల్లలైన మీ వద్ద బాబా స్మృతి ఉంది బాబాను స్మృతి చేయడంలోనే ఎక్కువ శ్రమ ఉంటుంది అలాగని మిమ్మల్ని నిష్టలో కూర్చోబెట్టవలసిన అవసరం లేదు మీకు లక్ష్యం లభించింది ఇక్కడ మీరు కేవలం మురళీని వింటారు మీ యోగము ఎల్లప్పుడూ ఉంటుంది మురళీ విని ఆ తరువాత నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండాలి మనం యాత్రపై వెళ్తున్నాం ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండాలి ఎనిమిది గంటలు సేవ చేయండి దానికి కూడా అనుమతి ఉంది మిగిలిన సమయం ఇక్కడ ఇవ్వాలి ముఖ్యమైన విషయం పవిత్రతయే ఇది ముళ్ళ అడవి అని మీకు తెలుసు ఒకరినొకరు ముళ్ళతో గుచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడు శ్రీమతంపై నడవండి అని బాబా అంటారు శివబాబా కూడా మాట్లాడుతారు అలాగే బ్రహ్మాబాబా కూడా మాట్లాడుతారు కానీ శివబాబా మనల్ని చదివిస్తున్నారని మీరు విద్యార్థులని మీకు తెలుసు వారు మాకు తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు కూడా అని మీరు అంటారు మిమ్మల్ని నేను తిరిగి నాతో తీసుకువెళ్తాను అని గ్యారంటీ ఇస్తున్నారు ఈ విధంగా ఎవ్వరూ గ్యారెంటీ ఇవ్వలేరు ఈ విధంగా ఒక్క తండ్రియే అంటారు తండ్రి అయిన భగవంతుడే సుఖమును ఇచ్చే ధర్మాన్ని స్థాపిస్తాడు ఆ తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు తండ్రిని గురించి తెలిసినట్లయితే తండ్రి ఆస్తిని గురించి కూడా తెలుసుకొని ఉంటారు కదా అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతిలో మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఒకటి లక్ష్యాన్ని సదా మీ ముందు ఉంచుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి సతో ప్రధాన ప్రపంచంలోకి వెళ్లేందుకు పవిత్రతతో కూడిన నడవడికను అలవర్చుకోవాలి బుద్ధి ద్వారా అనంతమైన సన్యాసము చేయాలి రెండు మధురాతి మధురమైన తండ్రిని మరియు మీ సుఖధామాన్ని స్మృతి చేయాలి ఈ దుఃఖధామము నుండి బుద్ధి యోగాన్ని తొలగించి తొలగించివేయండి బాబాయ్ రోజు ఇస్తున్నారు ఒక్క బాబాతో యోగమును ఉంచి సరువుల సహయోగమును ప్రాప్తించుకునే సత్యమైన యోగి లేక సహయోగి భవం వివరణ ఎవరు ఎంతగా యోగులుగా ఉంటారో వారికి అంతగా సరువుల సహయోగం తప్పకుండా ప్రాప్తిస్తుంది యోగి యొక్క సంబంధము లేక స్నేహము బీజముతో ఉన్న కారణంగా స్నేహానికి ప్రతిఫలంగా అందరి సహయోగము ప్రాప్తమవుతుంది కౌన బీజముతో యోగమును జోడించేవారు బీజమునకు స్నేహము రూపీ నీటిని ఇచ్చేవారు సర్వాత్మల ద్వారా సహయోగము రూపి ఫలమును ప్రాప్తించి చేసుకోగలుగుతారు ఎందుకంటే బీజముతో యోగము ఉన్న కారణంగా మొత్తం వృక్షమంతటిలోనూ సంబంధము ఏర్పడి ఉంటుంది స్లోగన్ పాత సంస్కారాలను నావి అనడము అనగా పురుషార్థంను డీలా చేసుకోవడం ఓం శాంతి